हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल. दिस इज़ मिसेस सुकन्या रापोतु. फ्रेंड्स, मे मुझे न्यू इंडिपेंडेंट हाउस तो वैसाँगी कमा चैनल सब्सक्राइब चेयनट्लयिते वेंटने मा चैनल सब्सक्राइब चेयंडी. तर्वात वच्चे बेल आइकॉन क्लिक चेयडं द्वारा मात्रमे मेम पेट्टे प्रति वीडियो मीकु नोटिफिकेशन रूप में वस्तुंदी. फ्रेंड्स, एलिवेशन डिजाइन चूसुकोंडी. ఈ హౌస్ కి ఎదురుగా 20 ఫీట్ రోడ్ ఉందండి. మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఆల్్రెడీ వేస్తున్నారండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. फ्रेंड्स, हाउस वच्चेसि नार्थ फेस हाउस अंडी. इदि वच्चेसि 150 स्क्वेयर यार्ड लो कट्टिनटुवंटि हाउस. ई हाउस डैमेंशन्स वच्चेसि 22.5 x 60 अंडी. 23.5 फीट्ल वेडल्पु, 60 फीट्ल लोतु उंदंडी हाउस अनेदि. फ्रेंड्स, इदि वच्चेसि मनकि इक्कड बोर् संपु उन्नायंडी नार्थ ईस्ट कॉर्नर लो चूपिस्तानु. इदि वच्चेसि बोर् अंडी. बोर् वच्चेसि संपु, इदंता पार्किंग एरिया. हाउस की राइट साइड मन की कड़ा किंदा मात्र मन की सिंगल बेडरूम इच्छारंडी. चाला स्पेशियस सिंगल बेडरूम इव्वडं वल्ल मन की पैन एन्नि फ्लोर्स वेसिना कानी मन की पार्किंग विषय में इब्बंदिगा उंडकुंडा चाला स्पेशियस इच्चारु. इदोचेसि मेन डोर अंडी मन की हाउस की लेफ्ट साइड पेद्दगा स्पेस अयिते लेदंडि. मन की स्टेप्स किंद इंकोक टॉयलेट इच्चारु. मेन डोर अनेदि नार्थ फेस अंडी. इदोचेसि हाल्. मन की फ्रंट डोर अनेदि मन की टेक वस्तुंदंडि, इंका पेट्टलेदु. मिगता डोर्स अयिते टेक कादु. इदंता डाइनिंग एरिया. मन की टाइल्स प्लेस लो वाश बेसिन वस्तुंदि. इदोचेसि मन की सिंगल बेड्रूम अंडी, रेंटल पर्पस. इदि जी प्लस वन हाउस अंडी. एदुरुगा मन की टीवी स्पेस इच्चारु. फस्ट फ्लोर अनेदि ओनर पर्पस लो इव्वडं जरिगिंदि. पैन फॉल सील डिजाइन चूसुकोंडि. चाला सिंपल गा उंदंडि डिजाइन. ఇదొచ్చేసి మనకి బెడ్రూమ్ అండి. మనకి ఇక్కడ ఎదురుగా షెల్ఫ్ ఇచ్చారు, ఇక్కడ అలమార కూడా ప్లేస్ ఇచ్చారు. పైన ఫాల్ సీల్ డిజైన్ చూసుకోండి. ఇవన్నీ ఇంకా పెయింటింగ్ వర్క్ అనేది పెండింగ్ లో ఉందండి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ వేస్తే చాలా లుక్ వస్తుంది. పైన వేస్ట్ సామాన్ పెట్టుకోవచ్చు. ఇది బెడ్రూమ్ కి అటాచ్ లో ఉన్నటువంటి టాయిలెట్ అండి. మనకి వెస్టర్న్ ఇచ్చారు టాయిలెట్ అనేది. ఇక్కడ టాయిలెట్ కూడా ఫిక్స్ చేయలేదు. ప్లంబర్ వర్క్ కూడా పెండింగ్ లో ఉందండి హౌస్ కి. పైన సోప్స్ పెట్టుకోవడానికి స్లేట్స్ కూడా ఇచ్చారు. మనకి ఎదురుగా కనిపిస్తున్నది పూజా రూమ్. ఇక్కడ పైన షెల్ఫ్ కూడా ఇచ్చారు. కిచెన్ అండి. ఇక్కడ షెల్ఫ్లు అయితే చాలా ఇచ్చారండి. మనకి చాలా సఫిషియెంట్గా ఉన్నాయి. ఇక్కడ ఉన్న డోర్ మనకి ఈస్ట్ డోర్ అవుతుంది. కిచెన్లో నుంచి అవుట్ సైడ్ అయితే మనం వాష్ ఏరియాలోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ సింక్కి స్టీల్ బేసిన్ ఇచ్చారు. ఇక్కడ షెల్ఫ్లన్నీ కూడా సఫిషియెంట్గా ఉన్నాయి. మనకి ఎదురుగా కూడా షెల్ఫ్లు ఇచ్చారండి. అదంతా హౌస్ కి బ్యాక్ సైడ్. మనకు అవుట్ సైడ్ మొత్తం గ్రానైట్ వేశారండి. ఇక్కడ రీలింగ్ వర్క్ పెండింగ్ లో అనిపిస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తున్నాను. ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్ కూడా జరగలేదు. మనకి కార్పెంటర్ వర్క్ మొత్తం కూడా పెండింగ్ లోనే ఉందండి. ఫస్ట్ ఫ్లోర్ అనేది మనకి ఓనర్ పర్పస్.
మనకి కింద పోర్షన్ కానీ ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి పోర్షన్ రెండు కూడా నార్త్ ఫేసే అండి మెయిన్ డోర్ అనేది. ఇక్కడ మనకైతే ఫాల్ సీల్ డిజైన్ ఇచ్చారండి ఇక్కడ బాల్కనీలో చూసుకోండి. వచ్చేసి మెయిన్ డోర్ ఇక్కడ కూడా మనకి డోర్స్ అయితే ఇంకా అనిపించట్లేదు. హౌస్ మొత్తం పెండింగ్లో ఉంది మనకి కార్పెంటర్ వర్క్ అనేది. ద రైట్ సైడ్ బాల్కనీ హాల్లోకి ఎంటర్ అవుతున్నాను. ఇదంతా లివింగ్ రూమ్ మనకి. ఇదంతా కూడా ఎల్ షేప్లో ఉందండి. ఇక్కడ మనకి సోఫాస్ వేసుకోవచ్చు. పైన ఫాల్ సీల్ డిజైన్ చూడండి. ఎదురుగా టీవీ స్పేస్ ఉంది. మనకి లెఫ్ట్ సైడ్ ఇంకొక డోర్ ఉంది. ఇది ఈస్ట్ డోర్ అవుతుందండి. పైన ఫాల్ సీల్ డిజైన్ చూసుకోండి. డిజైన్స్ అయితే బాగున్నాయండి. వీటన్నింటి కూడా డిఫరెంట్ కలర్స్ వేస్తే మాత్రం చాలా అంటే చాలా లుక్ అనిపిస్తుందండి. చాలా లుక్ వస్తుంది. చాలా చక్కగా ఉన్నాయి. ఇదంతా డైనింగ్ ఏరియా. ఎదురుగా షెల్ఫ్లు ఇచ్చారు మనకి. మనకి ఇక్కడ టైల్స్ కనబడుతున్న ప్లేస్లో వాష్ బేసిన్ వస్తుంది. మనకి కన్స్ట్రక్షన్ కూడా చాలా చక్కగా అనిపిస్తుందండి. ఇక్కడ కూడా మనకి మంచి మెటీరియల్ యూజ్ చేసినట్టే తెలుస్తుంది. చాలా స్టాండర్డ్గా అనిపిస్తుంది చూడ్డానికైతే. ఎదురుగా కనిపిస్తుంది పూజా రూమ్. హౌస్ ప్లానింగ్ అయితే చాలా చక్కగా అనిపిస్తుందండి. ఇది వచ్చేసి కిచెన్. ఇక్కడ సింక్కి స్టీల్ బేసిన్ ఇచ్చేసారు సేమ్ కింద లాగానే. ఇక్కడైతే మనకి కొంచెం స్పేషియస్గా ఉందండి. కింద కంటే కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్లో అనేది కిచెన్ చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ షెల్ఫ్లు కూడా మనకి సఫిషియెంట్గా ఇచ్చేసారు. ఎలక్ట్రీషియన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అన్ని స్విచ్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. మనకి ప్లంబర్ వర్కు ప్లస్ మనకి కార్పెంటర్ వర్కే పెండింగ్లో ఉంది. వేస్ట్ సామాన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ అవుట్ సైడ్ మనకి ఇక్కడ బాల్కనీలో వాష్ ఏరియా ఇచ్చారండి. చూపిస్తాను వాష్ ఏరియా. పైన షెల్ఫ్లు ఇచ్చారు. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చండి. చక్కగా అనిపిస్తుందండి హౌస్ అంతా కూడా. ఇది ఆల్రెడీ డెవలప్ అయిపోయినటువంటి ఏరియా అండి. ఇది మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్నటువంటి హౌస్. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఎదురుగా షెల్ఫ్లు ఇచ్చారు. ఇక్కడ అల్మారాకి ప్లేస్ ఇచ్చారు. పైన ఫాల్ సీల్ డిజైన్ చూసుకోండి. ఇక్కడ సింపుల్గా ఇచ్చారండి డిజైన్ అనేది. అటాచ్డ్ వేస్ట్ అండ్ టాయిలెట్. పైన వేస్ట్ సామాన్ పెట్టుకోవచ్చు. టైల్స్ డిజైన్. పైన సోప్స్ పెట్టుకోవడానికి స్లేట్స్ కూడా ఇచ్చారు. ఇది హాల్కి అటాచ్లో ఉన్నటువంటి కామన్ టాయిలెట్ అండి. టైల్స్ డిజైన్ చూసుకోండి. చాలా సింపుల్గా నీట్గా ఉన్నాయి కలర్స్. ఇండియన్ స్టైల్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. ఫాల్ సీల్ డిజైన్ చూసుకోండి. ఫాల్ సీల్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయండి. కలర్స్ మంచివి యూజ్ చేసి కాంట్రాస్ట్ అలా వేస్తే మాత్రం చాలా అంటే చాలా లుక్ వస్తుందండి హౌస్కి. ఇక్కడ షెల్ఫ్లు కూడా ఇచ్చారు.
హౌస్ కన్స్ట్రక్షన్ పరంగా అయితే చాలా చక్కగా అనిపిస్తుందండి. హౌస్ అంతా కూడా చాలా నీట్గా ఉంది, ప్లానింగ్ కూడా చాలా చక్కగా ఉందండి. మనకి కింద పోర్షన్ రెంటల్ పర్పస్ అయినా మనకి అక్కడ డబల్ బెడ్రూమ్ ఇస్తే చాలా స్పేస్ అనేది కవర్ అయిపోయేదండి. పార్కింగ్ ఏరియా వాళ్ళు చాలా స్పేషియస్గా ఇవ్వడం కోసం డబల్ బెడ్రూమ్ ఇవ్వకుండా సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు. సో పైన ఎన్ని వేసుకున్నా కానీ ఫ్లోర్స్ మనకి పార్కింగ్ గురించి ఇబ్బందిగా ఉండదండి, అది బాగుందండి హౌస్లో. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా చాలా స్పేషియస్గా ఉందండి డబల్ బెడ్రూమ్ అనేది. ఈ ఓనర్ పర్పస్ అంతా కూడా చాలా చక్కగా ఉంది, కన్స్ట్రక్షన్ కూడా చాలా చక్కగా అనిపిస్తుందండి. కన్స్ట్రక్షన్ బాగుంది, బాగుండాలి అనుకునే వాళ్ళు పార్కింగ్ ప్లేస్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఈ హౌస్ని 100% తీసుకోవచ్చు అండి. ఈ హౌస్కి ఎల్ఆర్ఎస్ ఉంది, మున్సిపల్ పర్మిషన్ కూడా ఉంది. డాక్యుమెంటరీ పరంగా టైటిల్ అంతా క్లియర్ అండి. టెరస్ పైకి వచ్చేసాను, మీరు కింద చూసారు ఆల్రెడీ డ్రైనేజ్ కనెక్షన్ ఉంది కదా, ఇది వాటర్ కనెక్షన్ ఉంది మనకి. ఇది హౌస్ అయితే మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో ఉందండి, నేను చూపిస్తాను ఇక్కడ నుంచి. పిల్లర్స్ చూసుకోండి, ఇక్కడ వాటర్ ట్యాంక్స్ అనేవి మనకి 2 వస్తాయండి. సరౌండింగ్స్ చూసుకోండి, గమనించండి ఫ్రెండ్స్ మెయిన్ రోడ్డుని. హౌస్ ప్రైస్ వచ్చేసి 1 crore అండి, ఇదైతే ఫిక్స్డ్ కాదు. హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి బిఎన్ రెడ్డి తిరుమల నగర్ అండి. ఫ్రెండ్స్ హౌస్ నచ్చిన వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి. ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.